మీకు ఒక మైండ్ బ్లోయింగ్ కథ అయితే చెప్తాను. ఇది మైండ్ బ్లోయింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్ ఉంటుందా అనేది నాకు కూడా తెలియదు, కానీ విన్నామంటే ఫస్ట్ టైం అయితే నేను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అట్లానే ప్రతి ఒక్కరితో యూస్ఫుల్ అయ్యే నా ఓన్ వే ఆఫ్ స్టైల్లో నేను మీకైతే ఈ యొక్క కథను అయితే చెప్తాను. అనగనగా ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో సాధారణంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు ఆ యొక్క అంటే పంటలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అందరూ అట్లానే ప్రతి సంవత్సరంలో ఇంతకు ముందులాగే ఇయర్ కూడా పంటలు అయితే వేస్తారు. అట్లానే పంటలు వేసినప్పుడు ఆ యొక్క పంట పొలాలలో ఏమవుతుంది అంటే పిచ్చుకలు మనందరూ తెలుసు కదా స్పారోస్ అంటాము, ఈ యొక్క స్పారోస్ అనేవి అప్పుడే ఒక నెస్ట్ అయితే ఫామ్ అయితే చేసుకుంటాయి. ఆ నెస్ట్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఆ యొక్క పెద్ద స్పారోకి కొన్ని పిల్లలు అయితే పుడతాయి. ఆ పిల్లలు అనేవి పుట్టిన తర్వాత ఆఫ్టర్ దట్ కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఆ పిల్లల యొక్క పరిస్థితి అవి ఎగరలేవు, అట్లానే ఫుడ్ కోసం ఇంకో చోటకి వెళ్ళలేవు, కానీ అవి స్టాగ్నెంట్ గా అక్కడే ఉంటాయి. ప్రతి దానికి ఆ యొక్క అమ్మ మీద అవి డిపెండ్ అవుతూ అయితే ఉంటాయి. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క మదర్ స్పారో అనేది ఏం చేస్తుంది అంటే బయటకు వెళ్ళేసి ఫుడ్ తీసుకొచ్చేసి ఈ యొక్క చిన్న పక్షులకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇట్లా జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే కొంతకాలం తర్వాత ఏదైతే ఆ రైతు ఉంటారో ఆ రైతు అనే వాళ్ళు ఆ పంట పొలాలన్నీ నీట్గా పెరుగుతవి పెద్ద అవుతాయి. చివరికి హార్వెస్ట్ టైం అయితే దగ్గరికి అయితే పడుతుంది. హార్వెస్ట్ అంటే ఆ పొలాలు మనం కట్ చేసి ఇంటికి తీసుకొచ్చుకునే టైం మనం హార్వెస్టేషన్ ఉంటాం. ఈ యొక్క హార్వెస్ట్ టైం దగ్గర పడ్డప్పుడు ఆ రైతు అనే వాళ్ళు పొలంకి వచ్చి ఇట్లా మాట్లాడడం అయితే ఈ పక్షులు అయితే వింటాయి. ఏదైతే ఆ యొక్క పక్కన ఉన్నటువంటి నెస్ట్ లో ఉన్నాయో ఆ పక్షులు విని ఏమని చెప్తారంటే ఆ రైతు, మన పంట అనేది మొత్తం చేతికైతే వచ్చేసింది, రేపు కొంతమంది కూలి వాళ్ళని పిలిపించి ఈ పంట మొత్తాన్ని హార్వెస్ట్ చేయాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పి ఆ రైతు రోజు వారీగా ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత సాయంత్రం కాలానికి ఆ యొక్క మదర్ స్పారో అనేది పక్షి గూటికి వచ్చినప్పుడు ఆ కింద ఉన్నటువంటి పక్షి పిల్లలన్నీ ఇట్లా అయితే అమ్మతోటి చెప్పుకోవడం జరుగుతుంది. ఏమనంటే ఈరోజు ఉదయాన్నే రైతు వచ్చారు, రైతు వచ్చేసి ఇట్లాగా రేపటి నుంచి ఈ యొక్క పంట మొత్తాన్ని అయితే హార్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్తారు అని భయంగా అయితే చెప్తారు ఆ యొక్క మదర్ స్పారోకి. కానీ ఆ మదర్ స్పారో ఏమని రిప్లై ఇస్తుంది అంటే ఈ యొక్క పక్షులకి, మీరెవరో ఏం కంగారు పడద్దు అసలుకి, ఇట్లా ఇది రేపు ఆ ఉన్నటువంటి హార్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రారు, మీకేం వర్రీ అవ్వద్దు, ఇట్లానే హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. అట్లానే నెక్స్ట్ డే వస్తుంది, అట్లానే ఆ మదర్ స్పారో అనేది ఫుడ్ తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. ఇవన్నీ భయం భయంగా అయితే ఎయిట్ చేస్తుంటుంది. కానీ మదర్ స్పారో చెప్పినట్టుగానే నెక్స్ట్ డే అయితే ఎవరు కూడా రారు అక్కడికి హార్వెస్ట్ చేయడానికి ఎవరు రారు. అప్పటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత మదర్ తోటి చెప్తావి, సో ఇట్లా అని చెప్పి తర్వాత సేమ్ ఇదే నెక్స్ట్ 2 or 3 times సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుతుంది. ఫార్మర్ వస్తాడు, వేరే వాళ్ళని పిలవాలనుకుంటున్నా, ఇట్లా నా యొక్క పంట మొత్తాన్ని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నా అని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సేమ్ ఆ యొక్క చిన్న పక్షి పిల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భయం భయంతో ప్రతిరోజు మదర్కి అయితే ఈవినింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. నైట్ ఆ మదర్ యాజ్ ఇట్ ఈస్గా రిప్లై ఇస్తుంది. ఇట్లా కొంతకాలం గడిచిపోతుంది, చిన్న చిన్నగా వీటికి పక్షులకి ఎగిరేటువంటి సామర్థ్యం కూడా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒకరోజు ఏం జరుగుతుంది అంటే యథావిధిగా రోజు వచ్చినట్టుగానే ఫార్మర్ అయితే చేలోకి అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ రోజు ఏమని అంటాడంటే రేపటి నుంచి నా ఓన్గా నేను వచ్చి ఈ యొక్క పంటను అయితే హార్వెస్ట్ చేయడం అయితే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటుంటే ఈ యొక్క పక్షులు అయితే వింటవి. సో మళ్ళీ ఆజ్ టీజ్గా ప్రతిరోజు లాగానే ఈవినింగ్ మళ్ళీ మదర్ స్పారో వచ్చినప్పుడు ఈ యొక్క పక్షి పిల్లలు మొత్తం ఆ యొక్క మదర్ స్పారోకి ఈ విధంగా చెప్తాయి. ఇట్లా ఇంతకు ముందు దాకా అయితే వేరే వాళ్ళు వస్తా అంటున్నారు అని చెప్తే, కానీ ఈ రోజు అయితే కొత్తగా తను చెప్తుంటే మేము విన్నాము అదేమిటంటే అని చెప్పేసి ఇట్లా రేపటి నుంచి తన ఓన్గా వచ్చేసి ఇట్లా ఈ యొక్క పంట మొత్తాన్ని హార్వెస్ట్ అయితే చేయడానికి అయితే మొదలు పెడతారు అంటే, అప్పుడు వెంటనే మదర్ స్పారో ఉండేసి ఇప్పుడు మనం అర్జెంటుగా ఈ ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని మనం వదిలేసి వేరే చోటకైతే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అప్పటికి కొంతకాలం గడిచి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పక్షులు మొత్తానికి రెక్కలైతే వస్తుంది లైట్గా అక్కడి నుంచి అవి వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే చోట సేఫ్ ఎక్కడైతే ఫీల్ అయితే సెక్యూర్ అయిన చోట అవి మళ్ళీ నెక్స్ట్ అయితే గూడైతే కట్టుకోవడం జరుగుతుంది. ఇట్లా జరిగిన తర్వాత మరుసటి రోజు ఆ మదర్ స్పారో చెప్పినట్టుగానే ఆ ఫార్మర్ అయితే వస్తాడు చేలోకి, చేలోకి వచ్చి ఆ ఉన్నటువంటి పంట మొత్తాన్ని అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాడు. సో కథ అయితే ఇక్కడ అయిపోయింది, కానీ ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డైలీ లైఫ్లో మన యొక్క ఈ కథని సేమ్ మనం మన యొక్క రోజువారీ జీవితంలో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి లాట్ ఆఫ్ అనుకుంటాం రోజుకి ఇది చేయాలి ఇట్లా చేయాలి సో అండ్ సో అని చెప్పేసి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, అట్లానే గోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం మన గోల్స్ కోసం కానీ డ్రీమ్స్ కోసం కానీ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతాము అంటే ఈ యొక్క
ఫార్మర్ అయితే ఎప్పటిదాకా అయితే తన యొక్క పంటని హార్వెస్ట్ చేయడానికి ఆ కూలీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యాడు అప్పటి వరకు అది ఎప్పుడైతే తను అనుకున్నదంతా సక్సెస్ఫుల్ అయితే అవ్వదు కానీ లాస్ట్ కి తను చూసి చూసి ఇంకా తన ఓన్ గా అయితే ఎప్పుడైతే అనుకున్నాడో ఆ రోజు లాస్టీస్ గా తను రావడం జరుగుతుంది తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు సేమ్ ఇదే సేమ్ ఫిలాసఫీని ఆ యొక్క మదర్ స్పారో కూడా ఐడెంటిఫై చేసి ఆ యొక్క పక్షుల్ని ఎంతవరకు అక్కడ సేఫ్ గా ఉంచాలి అంతవరకు ఉంచేసి నెక్స్ట్ ఇంకా తన మీద తను డిపెండ్ అయినప్పుడు పక్షుల్ని వేరే సేఫ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తుంది అర్థమైంది కదా మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నీతి మోరల్ ఏంటంటే మన యొక్క ఇంపార్టెంట్ అనుకున్నటువంటి పనులను ఎవరి మీద కానీ డిపెండ్ అయితే అవ్వద్దు అంటే వాళ్ళతో కలిసి చేద్దాము లేకపోతే వాళ్ళు వస్తే చేద్దాము వీళ్ళు వస్తే చేద్దామని ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు ఇంపార్టెంట్ అనేది నీకు మాత్రమే అది ఇంపార్టెంట్ పక్కన వాళ్ళకి అది ఇంపార్టెంట్ అవ్వదు సో అందుకని చెప్పేసి ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నీకు ఎంత సాధ్యమైనంత వరకు అంతవరకు నీ ఓన్ గా నువ్వు ట్రై అయితే చేయండి ఒక రోజు కాకపోతే నెక్స్ట్ డే కాకపోతే ఆ తర్వాత రోజు నీ ఓన్ గా అయితే 100 to 200% డెఫినెట్ గా అయితే సక్సెస్ అవుతావు వితౌట్ డిపెండ్ అపాన్ అదర్స్ ఇది ఫ్రెండ్స్ మరి నేనైతే కన్వే చేయాలనుకున్న మెసేజ్ అయితే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అట్లానే నాది యొక్క ఫస్ట్ స్టోరీ చెప్పడం నాది ఫస్ట్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.